వెంకటాద్రి నిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్న స్తరంగయతు మంగళం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామామృత ధారలో 878వ నామం ఓం నకులాభయదాయ నమః. అంటే నకులునికి అభయమును అనుగ్రహించినటువంటి వాడు మన శ్రీనివాస పరబ్రహ్మము శ్రీకృష్ణదేవుడే. స్వామివారు ద్వాపరయుగ ప్రత్యక్ష దైవమే. ఆనాడు ఆయన యదువంశంలో అవతరించి యదోశ్చ ధర్మశీలస్య ధర్మశీలమైనటువంటి పాత్రత్వం కలిగినటువంటి యదు యొక్క వంశంలో పెరిగినటువంటి వాడు ఆ యొక్క వసుదేవుని పుత్రునైనటువంటి వాసుదేవుడు. నందవ్రజంలో ఉన్న, మధురానగరంలో ఉన్న, ద్వాపర నగరంలో ఉన్న, ఎక్కడున్నా పాండవ రక్షకుడే ఉన్నాడు. అంతేకాదు నకులుడికి చాలా గొప్పదైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చాడు. అందుకే నకులుడిని చూస్తే అందరికీ కూడా ఒక పరమాత్మ దయ ఉన్నవాడిగా కనిపించాడు. నిజానికి ధర్మరాజు కూడా మనకి యక్షునితో ఆయన పోరాటం చేయటం అనేటువంటిది, వాగ్వివాదం చేయటం అనేటువంటిది తెలుసు. ఎందుకంటే అరణ్యవాస సమయంలో దాహార్తిని పొందినటువంటి పాండవులు వరుసగా వెళ్ళటం, సహదేవుడు, నకులుడు, ఆ యొక్క భీముడు, అర్జునుడు అందరూ వెళ్ళడం, యక్షునితో వాగ్వివాదం చేయటం, యుద్ధ ప్రయత్నం చేయటం, విగత జీవులై పడిపోవటం జరిగింది. తర్వాత ధర్మరాజు వెళ్ళాడు. అప్పుడు ఆయన తెలుసుకున్నాడు వచ్చినటువంటి వాడు సామాన్యుడు కాదు, ఎంత ప్రాణ పోయేటువంటి స్థితి ఉన్నా, తమ్ములు ఎదురుకుండా పడిపోయారు అనేటువంటి దుఃఖం ఉన్నా, ధర్మరాజు హృదయాన్ని గట్టి చేసుకుని యక్షుని యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. యక్షుడు సంతోషించాడు. వీళ్ళలో ఎవరిని బ్రతికించమంటావు, ఒకడికే నేను అనుగ్రహాన్ని ఇస్తున్నాను అని అంటే నకులుణ్ణి బ్రతికించు అని అన్నాడు. అదేముంటుంది, ఎందుకంటే రేపు రాబోయేటువంటి ఆ యొక్క దుర్యోధన యుద్ధంలో నిజానికి అర్జునుడు యొక్క అవసరం ఉంటుంది, లేదా దుర్యోధన ఆ యొక్క దుశ్శాసుని సంహరిస్తాను అని ప్రతిజ్ఞ చేసినటువంటి మహాబలశాలి అయినటువంటి భీముని బతికింపజేసుకున్నా కూడా ఆయనకి దుర్యోధనంతో పోరాటానికి ఉపయోగపడతారు. పైగా ఆ యొక్క దివ్యమైనటువంటి అస్త్ర విద్య తెలిసినటువంటి అర్జునుడు కానీ భీముడు కానీ కుంతీసుతులు, కానీ ఈయన మాద్రికి పుట్టినటువంటి వాడు పాండురాజు ఎందు కనుక మాద్రీసుతుడైనటువంటి నకులుడిని ఎందుకు బతికించమన్నాడు అని అంటే అది భగవద్దత్తమైనటువంటి శ్రీకృష్ణస్వామి దత్తమైనటువంటి దివ్య చైతన్యం కలిగినటువంటి ధర్మమూర్తి ధర్మరాజు. అంటే నేను పాండుసుతుల్లో మొదటిగా కుంతికి పుట్టినటువంటి నేను ప్రాణంతో ఉన్నాను, అలాగే మరి మాద్రీసుతుల్లో ఒకడు ఉండాలి కదా అని చెప్పి పాండుపుత్రుల్లో మాద్రీదేవి ద్వారా మొదటగా పొందబడినటువంటి వాడు నకులుడు గనక నకులుడు ఉండాలి అని చెప్పి ధర్మరాజు పలికాడు అని అంటే ఆ ధర్మనిష్టకి ఆ యొక్క యక్షహృదయం కలిగిపోయి అందరినీ బ్రతికించేసి. కనుక భగవంతుడు నకులుని యందు చాలా ప్రేమతో ఉన్నాడు. ఈ సత్యాన్ని మనం ఈ సందర్భంలో గ్రహించవచ్చు. అంటే ధర్మరాజు కదండి బతికింపజేశాడు అంటే అసలు నోట్లోంచి వాక్కు వస్తుందంటే సరస్వతీదేవి యొక్క కటాక్షం. ఈ సరస్వతి అనేటువంటి శక్తి ద్వారా మనని ప్రచోదితం చేసేటువంటి వాడు ఎవరు? శ్రీనివాసుడే. సకల జగదంతర్యామి శ్రీనివాసుడే. కాబట్టి ఆ స్వామి పురుషోత్తమ తత్వాన్ని మనం గ్రహించకపోతే క్షరములకు అక్షరములకు అతీతమైనటువంటి వాడు, భూతయోని సమస్తమైన ప్రాణిజాతమునకు కూడా శక్తిని యుక్తిని కలిగించేటువంటి వాడు, ఆయన లేకపోతే అసలు విశ్వంలో చైతన్యమే లేదు. కనుక అంతటి చైతన్య స్వామే నకులుణ్ణి కాపాడాడు. అంతేకాకుండా నకులుణ్ణి అనేక సమయాల్లో పరిరక్షించినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. కనుక మనం ఆ యుద్ధాది సమయాలను, అజ్ఞాతవాస సమయాన్ని, అలాగే ధర్మరాజు ద్వారా కాపాడబడినటువంటి ఆ నకులుణ్ణి ఆ యొక్క యుధిష్ఠిర యక్ష సంవాద సమయంలో కానీ మనం దర్శిస్తే ఇదంతా కూడా పరమేశ్వర వ్యూహంలో ఒక అంతర్భాగం అనేటువంటి తెలుస్తుంది. కాబట్టి నకులా అభయదాయ నమః అనేటువంటి దాన్ని మనం పఠిస్తే ఏ మూర్తి శ్రీకృష్ణుడి ద్వాపర యుగంలో అభయం ఇచ్చాడో నకులుడికి, ఆ తిరుమూర్తిని మనం ఆశ్రయిస్తే మనకి రక్షణ అనేటువంటిది లభిస్తుంది. ఓం నకులాభయదాయ నమః అంటే ఆ నకులుణ్ణి కాపాడాలి అని చెప్పి ధర్మరాజు అనుకోలేదు. ఒక సందర్భంలో భీముడు నకులుడికి ఎక్కువగా భోజనం పెట్టాడు అనేటువంటిది మనకి తెలుసు. అలాగే నకులుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు అర్జునుడని ఒక సందర్భంలో మనం మహాభారతంలో దర్శిస్తాం. కనుక ఇలా నకుల సహదేవులకి
పెద్ద దిక్కే నిలిచినటువంటి వాళ్ళు ధర్మరాజాదులు, అలాగే కృష్ణ పరమాత్మ. కనుక అటువంటి నకులుడికి అభయం ఇచ్చినటువంటి స్వామిని తలుచుకోవటం అంటే సర్వతోభద్రమైనటువంటి రక్ష మనకు లభిస్తోంది అని. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క 1000 నామాల్లో 879వ నామం ఓం మాద్రి సహదేవాభినందితాయ నమః. మాద్రీదేవి చేత, సహదేవుని చేత వందనము చేయబడినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. నిజానికి కుంతి మేనత్ అవుతుంది. మాద్రీదేవితో అంత ప్రత్యక్షానుబంధం లేదు దివ్యుడైనటువంటి మన శ్రీకృష్ణ పరమాత్మకి. కానీ మాద్రీదేవి పతివ్రత, పతివ్రతలకు పరమాత్మకు అభేదభావం ఉంటుంది. అలాగే ఒకనొక సందర్భంలో మనకి ధర్మరాజు చెప్తాడు, మా పుట్టువునకు కారణంబైన పాండుక్ష్మాపాలుడు నిన్ను చూపి చనియ మహాత్మ. ఈ పాండురాజు కేవలం ధర్మరాజుకే కాదు, అర్జునుడికి భీముడికే కాదు, నకుల సహదేవులకు కూడా ఆయనే జన్మకారకుడు. కనుక తల్లులు వేరు, మాద్రీదేవి, కుంతీదేవి. సహదేవుడు ఈ యొక్క నకులుడు ఇద్దరూ కూడా మాద్రీదేవి యొక్క పిల్లలు. అందులో సహదేవుడు మరీ పసిపిల్లవాడు, అందుకే ద్రౌపదీదేవి తన యొక్క ఆర్తిని భీముడితో విరాట పర్వంలో చెప్పుకుంటుంది కీచకుడు బాధ పెట్టినప్పుడు. కీచక ఉపకీచక బాధితురాలైనటువంటి ఆ ద్రౌపదీదేవి భీముడి దగ్గర చేసినటువంటి చర్చలో సహదేవుడి గురించి ఎంత గొప్పగా చెప్తుంది. కుంతీదేవి అప్పగించిందిట సహదేవుణ్ణి, మాద్రీసుతుడైనటువంటి సహదేవుణ్ణి అప్పగించింది, పరిరక్షించాలి నువ్వు జాగ్రత్తగా అని చెప్పి. అంటే ఏమిటి, భర్తకి దివ్య వైభవం ఏముంటుంది భార్యను సంరక్షించడం. కానీ భార్యని పిలిచి నీ భర్త అయినటువంటి పంచపాండవులు ఆమె భర్తలే, అటువంటి సమయంలో సహదేవుణ్ణి జాగ్రత్తగా చూసుకో అని చెప్పి కుంతీదేవి సహదేవుణ్ణి ద్రౌపదీదేవికి అప్పగించింది అంత సుకుమారుడు. కాబట్టి సుకుమార హృదయంతో పాండురాజు వెళ్ళిపోతే తాను ఈ లోకంలో ఉండలేను అని చెప్పి వెళ్ళిపోయినటువంటిది మాద్రీదేవి. అలాగే ఆ మాద్రీదేవి తన దేహాన్ని ఇచ్చినటువంటి ఆ యొక్క కృష్ణుడు లేకపోతే ఉండలేనటువంటి వాడు మన సహదేవుడు. కనుక పాండునందనుడు మాద్రీ సంతానం అయినటువంటి సహదేవుడి చేత వందనం చేయబడుతూ ఆశ్రయాన్ని పొందిన తర్వాత రక్షిస్తూ ఉన్నటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. తన ఆశ్రయాన్ని పొందినటువంటి సహదేవుడిని కృష్ణుడు ఎలా అయితే రక్షించాలని సంకల్పించాడో దానికి మూలం మాద్రీ స్తోత్రం కూడా. మాద్రీదేవి ఎప్పుడూ కూడా కృష్ణ పరమాత్మని ధ్యానించేది అని చెప్పి విదురుడు ఒకసారి చెప్తాడు. కాబట్టి విదురుడు ఉపదేశంలో మనకు కనిపించేది ఏంటంటే మాద్రీదేవి తన యొక్క పుత్రులను చూసుకోమని. ఇప్పుడు తల్లికి కడగట్ట బిడ్డ అంటే చాలా ప్రేమ ఉంటుంది. కాబట్టి సహదేవుడి పట్ల అంతటి ప్రేమను ఒకప్పుడు కుంతి ద్రౌపది దగ్గర చెప్పింది అని అంటే అది మాద్రీ హృదయావిష్కరణ చేయటమే. కాబట్టి సుకుమారుడైనటువంటి సహదేవుడు కానీ, సుకుమారమతి అయినటువంటి ఆ యొక్క మాద్రీదేవి కానీ అత్యంత సుకుమారుడైనటువంటి కృష్ణుణ్ణి స్తోత్రం చేసినటువంటి వాళ్ళే. కాబట్టి మనము సత్వగుణం కలిగినటువంటి వాళ్ళు, చాలా తేటగా ఉండేటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు, అంతేకాకుండా శరణాగతి తప్పించి మరొకటి ఎరగనటువంటి వాళ్ళు ఎవరైతే పూర్వులు ఉన్నారో వాళ్ళను మనం తలుచుకుని భగవంతుడిని ప్రార్థించాము అని అంటే, స్వామి వాళ్ళ వల్ల మమ్మల్ని కూడా చూడు అని మనం అన్నామంటే, వాళ్ళ మాధ్యమంగా భగవంతుడిని మనం ఆశ్రయిస్తూ ఉన్నామంటే కారణం ఏమిటి, మనం కూడా పెద్ద పటుత్వం లేనటువంటి వాళ్ళం. కడగట్టు బిడ్డవలే చాలా ఆశ్రయణీయమైనటువంటి ఒకనొక మాతృభావంతో రక్షించవలసినటువంటి దివ్య తాత్పర్యాన్ని కలిగినటువంటి వాళ్ళం అనే చింతన ఉంటే పరమేశ్వరుడు మనని సర్వకాల సర్వావస్థల్లో రక్షిస్తాడు. ఎలా అయితే మద్రదేశపు రాకుమార్తె ఆశ్రయించిందో, పాండు మహారాజు కడగట్టు బిడ్డ ఆశ్రయించాడో, అలా మనం కూడా పరమాత్మని ఎప్పుడూ కూడా శుద్ధ సత్వగతంతో నీవే తప్ప ఇతఃపరం వెరుగా అన్నట్లుగా ఆశ్రయిస్తే మన జీవితం చరితార్థమైపోతుంది. అటువంటి ఒక కోమలమతులు ప్రార్థన చేసేటువంటి దానికి ఒక ప్రాతిపదికగా ఉండేటువంటి నామం ఓం మాద్రి సహదేవాభినందితాయ నమః. మాద్రి సహదేవాభినందిత, మాద్రీదేవి చేత, సహదేవుని చేత వందనం చేయించుకున్నటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. అటువంటి స్వామిని మేము ఆశ్రయిస్తూ ఉన్నాము. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 880వ నామం
ఓం కృష్ణ శపథ సంధాత్రే నమః. కృష్ణ అనే ఆకారాంతంగా స్త్రీలింగంగా మనం ఉచ్చరిస్తే ద్రౌపదీదేవి, ఎందుకంటే నల్లని అగ్నియందుండేటువంటి శిఖల నుండి పుట్టినటువంటి ఆమె, సాంద్రమైనటువంటి కృష్ణ భక్తి కలిగినటువంటి ద్రుపద పుత్రిక ద్రౌపదీదేవి. ఆ పాంచాలీదేవి యొక్క శపథాన్ని నిర్వహించినటువంటి వాడు స్వామి. నిజానికి దివ్యమైనటువంటి అగ్నిపుత్రికి అయినటువంటి ఆమెను అవమానింపజేసినటువంటి వాడు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు. అనాథగా నిలబడేట్లుగా చేసినటువంటి వాడు దుశ్శాసనుడు. ఈడ్చుకొచ్చాడు ఏకవస్త్ర అయినటువంటి ద్రౌపదీదేవిని కురుసభలోకి. అక్కడ దుర్యోధనుడు తన తొడపైన కూర్చోమన్నాడు. వెంటనే పాపం బాధ వేసింది మహాబలవంతుడైనటువంటి భీముడికి. దారుని రాజ్య సంపద మదంబున కోమల కృష్ణ జూచి, ఆ యొక్క కోమలి నువ్వా, భయంకరమైనటువంటి క్రౌర్యం కలిగినటువంటి వాడు, నువ్వు వచ్చి ఊరువులపై కూర్చోమని చెప్పి మా యొక్క భార్యను అంటావా, సోదరుడివే, జ్ఞాతివే, నువ్వు ఇలా వదిన గారిని ఇలా అంటాం తప్పు కదా అని చెప్పి భీముడు నిందించాడు. అంతేకాదు, రేపు జరగబోయేటువంటి దారుణమైనటువంటి భవిష్యత్ యుద్ధంలో నీ యొక్క ఊరువులు పగలగొడతాను, ఏ ఊరువులపై కూర్చోమని చెప్పి చెప్పావో ఆ ఊరువులు పగలగొడతాను అని ప్రతిజ్ఞ చేసినటువంటి వాడు ఆ యొక్క భీముడు. అలాగే దుశ్శాసనుడు ఆమె యొక్క చీరను లాగాడు. పాపం ఆర్తిదో ద్రౌపదీదేవి, హే కృష్ణ వాసుదేవ క్వాసి యాదవనందన ఇమాం అవస్థాన్ సంప్రాప్త అని చెప్పి ఆవిడ ప్రార్థించింది. భేత హరిణివలే నేత్రములు కలిగినటువంటి ఆ తల్లి యొక్క దుఃఖాన్ని మాన్పాలి అని అనుకున్నాడు. అందుకే రాయబారం చేయమని చెప్పి ధర్మరాజాదులు కృష్ణుణ్ణి పంపిస్తూ ఉంటే ఆమె ఒకటే మాట చెప్పింది, నువ్వు సుభద్ర కన్నా నన్ను చాలా ప్రేమగా చూస్తావు కృష్ణ, అటువంటి నన్ను ఏకవస్త్రగా ఉన్నప్పుడు జుట్టుబట్టి ఈడ్చుకొచ్చినటువంటి వాడు ఆ యొక్క దుశ్శాసనుడు. ఆ రోజు నుంచి నేను దుఃఖంతో ఆ కేశపాశాలని అలాగే ఉంచుకున్నాను విరబోసుకుని. ఈనాటికి అవి నేను ముడవాలి అంటే దుశ్శాసనుడి యొక్క ఉరహపంజర నుంచి ప్రవహించిన రక్తంతోనే అవి మళ్ళా ముడిపడతాయి. అంతేకాదు, దుర్యోధనుడు తొడలు పగలాలి, అందుకని దారుణమైన యుద్ధం జరగాలి అని చెప్పి పాపం ఆ తల్లి కోరుకున్నది, కోరికను మన్నించాడు. మహాభారత యుద్ధాన్నంతా కూడా పాండవ రక్షకుడే కృష్ణ పరమాత్మ నిర్వహించాడు. నిర్వహించి దుర్యోధనుడు యొక్క చావుకు మూలమైనటువంటి వాడు కృష్ణ పరమాత్మే. పాండవులు సంహరించలేరు. ముఖ్యంగా విశేషించి ఆ యొక్క సూచన చేసి దుర్యోధనుడు యొక్క తొడలు పగలగొట్టించినటువంటి వాడు పరమాత్మ అయినటువంటి కృష్ణుడే. ద్రౌపదీదేవిని రక్షించటానికి ఆమె యొక్క ప్రతిజ్ఞ పరిపూర్ణం అవటానికి, అలాగే దుశ్శాసనుడు యొక్క రుధిరాన్ని తాగాలి అనేటువంటి సంకల్పాన్ని బలపరిచినటువంటి వాడు కూడా భీముని దగ్గర మన కృష్ణ పరమాత్మే. కాబట్టి ఇలాగా గొప్ప బాహువులు కలిగిన భీముడు ఆ కార్యములు చేయలేకపోతూ ఉంటే చేయించటానికి ఉపాయాన్ని పెట్టి బాగా గొప్పదైనటువంటి సంస్కారాన్ని కలిగించి భీముని యందు ఆయన చేత యుద్ధాన్ని వెనుబలమై నడిపించినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. కనుక ద్రౌపదీదేవి యొక్క ప్రతిజ్ఞ పరిపూర్ణమైంది అంటే కారణం కృష్ణుని యొక్క అనుగ్రహమే. ద్రౌపదీదేవి అరణ్యాల్లో వచ్చినటువంటి అతిథులకి నేను ఆతిథేయుని, గొప్ప భోజనం పెట్టాలి అనుకున్నప్పుడు దూర్వాసుడు వస్తే ఆమె భోజనం పెట్టలేకపోయేటువంటి సమయంలో కృష్ణుని స్మరిస్తే కృష్ణుడు వచ్చి ఆ యొక్క ధర్మరాజుకి కూడా సాధ్యం కానటువంటి అనుగ్రహాన్ని ఆయన ఇచ్చి మళ్ళా అక్షయ పాత్ర నుంచి అక్షయమైనటువంటి సంపద వచ్చినట్లుగా చేసినటువంటి వాడు స్వామి. ఇలా స్వామివారి యొక్క అనుగ్రహం ఉంది కనుకే ద్రౌపదీదేవి తన యొక్క శపథాలన్నీ కూడా పూర్తి చేసుకోగలిగింది. విపరీతమైనటువంటి ఆ యొక్క దుర్యోధన దుశ్శాసనుల యొక్క క్రూర కర్మలని తన యొక్క ప్రతిన చేత పూర్తి చేసుకునేట్లుగా భీముడు చేయటం, తద్వారా ఆనందాన్ని ద్రౌపదీదేవి పొందటానికి కారణం స్వామివారే. కనుక దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం కలగాలంటే మనకి దారుణమైనటువంటి అవమానాలు తొలగిపోయి హృదయం శాంతితో ఉండాలి అని అంటే మనకి ఆ పాండవ రక్షకుడు, విశేషించి ద్రౌపదీదేవి సంరక్షకుడు అయినటువంటి శ్రీకృష్ణ స్వామి యొక్క కటాక్షం ఉండాలి. కాబట్టి ద్రౌపదీదేవి కుప్పు ముడివేయటానికి దుర్యోధనుడు
చనిపోయిన తర్వాత శాంతించడానికి కారణం కృష్ణానుగ్రహమే. కాబట్టి ఇలా కృష్ణ అనేటువంటి పేరు కలిగినటువంటి ద్రౌపదీదేవి యొక్క శపథములు పరిపూర్ణమయ్యేట్లుగా చేసినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. కనుక అటువంటి స్వామే వెంకటాచలంపై ఉన్నాడు. కనుక దేవుణ్ణి ఓం కృష్ణ శపథ సంధాత్రే నమః, కృష్ణ శపథ సంధాత, ద్రౌపదీదేవి యొక్క శపథాన్ని నిర్వహించినటువంటి వాడు దుశ్శాసుని యొక్క రక్తశక్తమైనటువంటి ఆ యొక్క చేతులతో మరి భీముడు ముడివేసినటువంటి వాడు ద్రౌపదీదేవికి అనేటువంటి సత్యాన్ని మనం తలిస్తే కృష్ణుని యొక్క అనుగ్రహం మనకు తెలుస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 881వ నామం ఓం కుంతీ స్తుతిరతాయ నమః. అంటే మహాభక్తురాలైనటువంటి కుంతీదేవి యొక్క స్తోత్రము చేత బాగా ప్రీతి పొందినటువంటి వాడు. రతి అంటే ప్రేమ, వాత్సల్యము ఇత్యాది అర్థాలు ఉన్నాయి. స్తుతి చేసింది కుంతీదేవి, అంటే స్తోత్రము గుణినిష్ట గుణాభిధానం, అంటే ఏ గుణములు గుణియందు ఉన్నాయో వాటిని చెప్పేటువంటిదే స్తోత్రము. అంటే పరమాత్మ యందు ఒక అనుగ్రహం అనేటువంటిది సంపూర్ణమైనటువంటి గుణం ఉంటుంది ఎప్పుడూ కూడా. అలాంటి గుణాన్ని అమ్మవారు అయినటువంటి కుంతీదేవి కోరుకుంది. కుంతీదేవి ఎంత సచ్చరిత్ర కలిగినటువంటిదో, ఆ తల్లి ఎంతో దుఃఖాన్ని పొందింది. చిన్నప్పుడు ఏమీ తెలియనప్పుడు ఆమెకు దుర్వాసో మహర్షి అనుగ్రహం ఇచ్చేశాడు, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ఎవరిని కోరితే వాళ్ళు వచ్చి నీకు సంతానం ఇస్తారు అని. ఏమీ తెలియదు పాపం కుంతీ కుమారికి. ఆ సమయంలో ఆవిడ సూర్యుడిని ప్రార్థించింది. సూర్యుడిని ప్రార్థించగానే సూర్యుడు వచ్చేసి నీ మంత్రానికి బద్ధుడిని అయిపోయాను, అనేప్పుడు నేను ఏమీ తెలియనటువంటి దాన్ని పసిదాన్ని రేపు నువ్వు ఒక పిల్లకి తల్లివి అని అంటే నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారంటే నీ పాతివృత్యం చేడదు అని చెప్పి సంతానాన్ని ఇచ్చేసి వెళ్ళిపోయాడు సూర్యభగవానుడు. అప్పుడు పుట్టినటువంటి వాడే కర్ణుడు. ఆ కర్ణుడిని చూసి ఎంత బాధపడిందో జీవితాంతం కూడా కుంతీదేవి. తెలియని వయస్సులో తల్లి చేసినటువంటి తప్పుకి జీవితాంతం పశ్చాత్తాపడింది. అంతేకాకుండా అసలు ఆవిడ వైరాగ్య చరిత్ర, ఎందుకే ఎన్ని కష్టాలు తన కొడుకులకు వస్తూ ఉన్నా కూడా ఆమె ఒకటే నమ్ముకున్నది, భాగ్యం లేదు నా పుత్రుడికి నేను ఏం చేస్తానో అని చెప్పి. అందుకే పాపం నిండు గర్భిణి అయి ఉప పాండవులను కడుపులో పెట్టుకుని వచ్చి వంగి నమస్కారం చేసింది ద్రౌపదీదేవి. అత్తగారు, నీ కొడుకులు గొప్ప శాస్త్రవిధులు, ధర్మము పరాక్రమము ఇవన్నీ ఉండేటువంటి వాళ్ళు, కాబట్టి అలాంటి వాళ్ళే అనురూపమైనటువంటి వాళ్ళే నాకు సంతానంగా కలగాలి, అలాంటి వరం ఆశీర్వచనం చెయ్యి అని ప్రార్థిస్తే భాగ్యవంతం ప్రసూయేథ మాసూరాహ మాచ పండితాహ సూరాశ్చక్రత విద్యాశ్చ మమపుత్ర వనంగతాహ. మమపుత్రాహ, నా పుత్రుడు ఎక్కడున్నారు, వనంలో ఉన్నారు. వీళ్ళు గొప్ప సూరులు, ఆయా ధనుర్విద్య గదా విద్య ధర్మశాస్త్రములు వీటి యందు నిష్ణాతులు, కానీ ఇవన్నీ లేనటువంటి వాళ్ళు దుర్యోధనాదులు. కానీ వాళ్ళు సింహాసనాదులు రాజ్యసుఖాలు పొంది ఉన్నారు, కాబట్టి భాగ్యం కారణమై ఉంది. కాబట్టి నీకు పుట్టేటువంటి వాళ్ళు భాగ్యవంతులు కావాలి తప్పించి సూరులు పండితులు అవ్వాల్సినటువంటి అవసరం లేదమ్మా అని చెప్పిందంటే ఆ తల్లి ఎంత క్షోభపడుతోంది. పుత్రులు బలవంతులై ఉండి బుద్ధిమంతులై ఉండి ధర్మకుశులై ఉండి భగవద్ అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళై ఉండి భాగ్యము లేకుండా అరణ్యాసుల్లో ఆ ధౌమ్యుని ఉపదేశాన్ని వింటూ కందమూల ఫలాలు తింటారు క్షత్రియ కుమారులే, ఈ యొక్క కురువంశంలో పుట్టినటువంటి వీరాధి వీరులే, గొప్పవారైనటువంటి ఆ యొక్క ధర్మరాజు ఇంద్రుడు ఇత్యాదుల యొక్క అంశలలో పుట్టినటువంటి వాళ్ళే, అలాంటి నా పుత్రులకి ఇలాంటి గతి కలిగింది అని చెప్పి ఆ తల్లి పాపం బాధపడి భగవంతుడిని ప్రార్థించింది. అసలు ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయిన తర్వాత అసలు ఈ పాండవుల పట్ల నాకు ప్రేమ లేకుండా చెయ్యి అనింది. యాదవులందు పాండు సుతులందు నాకు మోహవిచ్ఛేదము చేయువయ్యా. ఏం కోరుకుంది ఆవిడ? నా పుత్రులు బాగా ఉండాలి, వాళ్ళు పౌత్రాదులతో ఉంటే వాళ్ళని చూసి నేను ఆనందించాలి అని చెప్పి ఆవిడ కోరలేదు. నాకు సహజన్మ అనేటువంటిది ఎవరైతే పొందారో వారి వల్ల నేను అదృష్టవంతురాలో, నా వల్ల వాళ్ళ అదృష్టవంతులు, లేకపోతే మేము ఉభయలో
ఆ యొక్క ధర్మశీలుడైనటువంటి యదువంశంలో పుట్టడం వల్ల అదృష్టవంతులో అది వేరే విషయం. కానీ కృష్ణ, వాళ్ళ యందు తోబుట్టువులు ఎందు నాకు మోహాన్ని తొలగించు, నా కడుపును పుట్టినటువంటి వాళ్ళ యందు నాకు మోహాన్ని తొలగించు. ఏ విధంగా అయితే ఘనసింధువుని యొక్క నదులన్నీ వెళ్ళి కలిసిపోతున్నాయో అలాగే నదులు సముద్రాన్ని చేరుకున్నట్లుగా సహజంగా నా యొక్క మనస్సుని పదభక్తి ఎందు పరివశించేట్లుగా చేయి. ఇది లోకంలో ఉండేటువంటి వాటి పట్ల అనురక్తి కలగకుండా భగవంతుని యొక్క శ్రీచరణముల యందు రతి కలగటానికి చేయవలసినటువంటి ప్రార్థన. అటువంటి స్తోత్రము చేసింది కుంతీదేవి. ఓం కుంతీ స్తుతి రతాయ నమః అంటే మనకు మన వాళ్ళ పట్ల ప్రీతి కలగకుండా, అంటే ప్రీతి ఉంటుంది సహజంగా, దాన్ని మించి భగవంతుని యొక్క పాదముల యందు అక్షీణమైనటువంటి భక్తి ఉదయించాలి అని ప్రార్థన చేయాలంటే కుంతీదేవి యొక్క హృదయం మనకు కలగాలి. అందుకని వెంకటేశ్వర స్వామి వారి సహస్రనామాల్లో యొక్క పరమ పవిత్రమైనటువంటి నామం ఎంత సౌందర్యమహితంగా విరాజిల్లుతోంది. కనుక ఓం కుంతీ స్తుతి రతాయ నమః అని ప్రార్థించి కుంతీదేవి ఎలా అయితే సహజంగా భగవంతుని యొక్క పదభక్తిని కోరుకుందో మనం కూడా శ్రీనివాసుని యొక్క పదభక్తిని కోరుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ పాత్రులవుదాం.